హాయ్ గాయ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది చాలా 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 ఈజీ ప్రాబ్లం. చూడండి, 56. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, దెన్ ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్స్ ఏ బై 2 అయితే ఉందన్నమాట. ఓకే, ఇలాగే ఎగ్జామ్కి వచ్చింది అనుకుందాం, ఎలా సాల్వ్ చేస్తారనే చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, చాలా ఈజీ లాంటివి, మీరు భయపడొద్దు. ఓకేనా, చాలా చాలా ఈజీవి. అర్థం అవుతుందా? కొంచెం మీకు ఫార్ములే అనేది బాగా వచ్చుండాలి, అంతే ఏం లేదు దీంట్లో. చూడండి, వాడు అన్నాడు ఏ కమ బి కమ్ సి ఆర్ యాంగిల్స్ అనే ట్రయాంగిల్ అన్నాడు. యాంగిల్స్ అనే ట్రయాంగిల్ ఇలా ఈ విధంగా మనకు త్రీ యాంగిల్స్ ఇచ్చాడంటే మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మన కండిషన్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇంకా మన ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎల్హెచ్ఎస్లో ఏముందనే చూసుకోండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఆర్హెచ్ఎస్ ఒకసారి గమనించండి. ఇక్కడ కాస్ ఏ బయట ఉంది, కాస్ బి బయట ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ముందుగా. అర్థమైందా? సో ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఫార్ములా ఏదైతే సరే. మరి కాస్ సి ఉంది చూడండి, కాస్ సి ఇక్కడ మనకి ఏ విధంగా సైన్ సి బయట అయితే ఉంది. అంటే కాస్ అనేది మనకు సైన్లో చేంజ్ అయిపోయింది ఇక్కడ. కాబట్టి దీన్ని మటుకు అలాగే పెట్టాలి ఫస్ట్లో. ఫస్ట్లో దీన్ని అలాగే పెట్టి దీనికి ఏ ఫార్ములా వస్తుందో అప్లై చేసేసి ఇక్కడ వస్తుంది చూడండి, కాజ్ సి ప్లస్ కాజ్ డి అనే ఫార్ములా అయితే వస్తుంది. దాన్ని అప్లై చేయండి తర్వాత. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కాజ్ సి అయ్యి ఏదైతే ఉందో కాజ్ సి బదులుగా మనకు సైన్లోకి చేంజ్ చేసుకుంటాం, సైన్లోకి చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఏ ఫార్ములా వస్తుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, ఆ విధంగా చూసుకొని మనం కామన్ తీసేయాల్సి ఉండేది కామన్, అదేవిధంగా ఇక్కడ మనకు మైనస్ వచ్చే విధంగా అంతా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మైనస్ 1 వచ్చే విధంగా ఓకే మెల్లమెల్లగా చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్టెప్స్ అనేవి స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేస్తే కానీ మనకు ఏమొస్తుంది ఏమనేది తెలియదు కదా. చూద్దాం చూడండి, ఆన్సర్ గివెన్ దట్ ఇప్పుడు ఏ కమ బి కమ సి ఆర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అన్నాడు. వినో దట్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై, టేకింగ్ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ అయితే తీసుకోవడం జరిగింది. నేను చెప్పాను కదా ఈ విధంగా అనమాట. కాజ్ ఏ ప్లస్ కాజ్ బి ఇక్కడ ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాజ్ సి ప్లస్ కాజ్ డి ఫార్ములా తెలుసు కదా. ఏంటి మనకు ఫార్ములా? 2 కాజ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాజ్ సి మైనస్ డి బై 2 ఇది అనేది అప్లై చేద్దాం. ఓకే, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అయితే అయిపోతుంది. మైనస్ కాస్ సి అనేది అలాగే పెట్టేస్తాను. మనకు తెలిసి ఈ విధంగా ఏ ప్లస్ బి బై 2 ఈ విధంగా ఉందంటేనే ముందుగా మన కండిషన్ యూజ్ చేసి అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై ఈ విధంగా ఉంది. మనకు కావాల్సింది ఏ ప్లస్, యాక్చువల్గా మనకు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కావాలన్నమాట. కాబట్టి ఇక్కడ మెల్లమెల్లగా చూసుకుంటాం. ముందుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి అనే టార్గెట్ చేయండి, ప్లస్ సి అని ఈ సైడ్ తెచ్చేసేయండి. ఏ ప్లస్ బి ఇది కూడా పై మైనస్ సి అయితే అయిపోతుంది. మరి బయట ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. డివైడెడ్ బై 2 ఇక్కడ స్ప్లిట్ చేయండి, అవడానికి పై బై 2 మైనస్ సి అయితే అయిపోతుంది. పై బై 2 అంటే 90 డిగ్రీస్, సి బై 2 ఇక్కడ. ఓకే, జాగ్రత్త, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. కంగారులో ఇలాగే రాసేస్తారనమాట, అలా రాయిద్దు. ఆ విధంగా ఇక్కడ మనకు కాజ్ ఉంది కాబట్టి కాజ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా కాజ్ అప్లై చేసినట్టయితే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ సి బై 2 అయితే అయిపోతుంది. మనకు తెలుసు 90 డిగ్రీస్ మైనస్ సీట ఏ విధంగా ఉందంటే మనకు ఏ విధంగా అవుతుంది, కాజ్ కాస్ 90 డిగ్రీస్ మైనస్ సీట అంటే సైన్ సీట అయితే అయిపోతుంది. సైన్ సి బై 2 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై 2. ఇక్కడ మనకు సైన్ సి బై 2 అనేది ఇన్స్టాల్ చేసేద్దాం. ఈ సైన్ సి బై 2ని ఇక్కడ రాసేద్దాం. ఓకేనా, చూడండి అప్పుడు ఏ విధంగా అవుతుంది, 2 సైన్ సి బై 2 కాజ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాజ్ సి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కాజ్ సి అనేది ఉందా, ఇక్కడ మనకు సైన్ సి బై 2 అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకు సైన్ సి బై 2 ఉంది. ఇక్కడ మనకు ఏ ఫార్ములా యూజ్ చేస్తే మనకు సైన్ సి బై 2 వచ్చే విధంగా మారుతుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకు ఏ ఫార్ములా వస్తుందంటే ఈ ఫార్ములా వస్తుంది. కాజ్ ఏ ఫార్ములా ఏంటంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అయితే అయిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేసేద్దాం. ఏ విధంగా అవుతుంది, అప్పుడు 1 - 2 సైన్ స్క్వేర్ సి బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది అంతే. ఓకేనా, ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు చూసుకోవచ్చు కదా మీరు. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో కూడా ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు -1 + 2 అయితే అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 వచ్చేసినట్టేనా చూసుకోవచ్చు మీరు. -1 అని వచ్చేసినట్టేనా ఆ విధంగా అనమాట. మెల్లమెల్లగా స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకే అర్థమైపోతుంది ఏంటి అనేది. పెద్ద కన్ఫ్యూజన్ పడేది అయితే ఏమీ లేదు ఇందులో. అర్థమైందా? ఇలాంటివి మీరు ఎన్నైనా ఇవ్వనివ్వండి, మీరే చేయాలి, చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా నేను అన్నీ అప్లై చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట ఫార్ములా. ఇక్కడ 2 సైన్స్ సి బై 2 కాజ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ ఆఫ్ 1 - 2 సైన్స్ స్క్వేర్ సి బై 2 అయితే అయిపోయింది. ఇక్కడ మైనస్ అయితే ఇంటూ చేసేద్దాం. ఓకే, సో -1 - -1 ప్లస్ అయితే అయిపోతుంది ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ -1 అనేది ఫస్ట్లో పెట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్హెచ్ఎస్లో ఉంది -1.
ఓకే సో మైనస్ వన్ అనేది సపరేట్ పెట్టేసేయండి, ఇంకా ఫస్ట్లో పెట్టేసేయండి. దాన్ని ఇంకా టచ్ చేయొద్దు, దాన్ని అస్సలు టచ్ చేయొద్దు, మనకు వచ్చేసింది కాబట్టి పెట్టేస్తాం. ఇంకా మిగతా ఏముంది, ఇది ఉంది, ఇది ఉంది. ఓకే ఇది రాసేసాం ఫస్ట్లోనే. ఇంకా ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు దానిలో చూసినట్టే ఇక్కడ ఇంటూలో చూడండి. ఇక్కడ 2 sin c/2, ఇక్కడ 2 sin c/2 అనేది కామన్ చేయొచ్చు. 2 sin c/2 కామన్ తీసినట్టయితే కాస్ ఆఫ్ a-b/2 ప్లస్ ఇంకా sin c/2 అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ విధంగా ఉంది. ఇక్కడ మన కాస్ ఆఫ్ a-b/2 ఈ విధంగా ఉందంటే ఇక్కడ కూడా మనం కాజుల్లో ఉంటే ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. కాబట్టి sin c/2 ఇంతకుముందు తెలుసు కదా, సో sin c/2 బదులు ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్ a+b/2 అనేది రాయొచ్చు. అదనేది రాసేద్దాం ఇక్కడ. ఓకే sin c/2 బదులుగా కాస్ ఆఫ్ a+b/2 అనేది రాసేస్తాను. ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది, ఇక్కడ చూడండి 2 అనేది దీనికి దీనికి స్ప్లిట్ చేసుకోండి, దీన్ని కూడా 2 అనేది దీనికి దీనికి స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, సో అప్పుడు మనకు కాస్ ఆఫ్ a/2 - b/2 ప్లస్ కాస్ ఆఫ్ a/2 + b/2 అయితే అయిపోతుంది. ఇక్కడ ఫార్ములా వస్తుంది, కాజ్ a+b + cos of a-b, cos of a+b + cos of a-b ఫార్ములా. cos of a+b + cos of a-b ఫార్ములా ఏంటి, = 2 కాజ్ ఏ కాజ్ బి అనేది అప్లై చేయొచ్చు. ఓకే సో 2 కాజ్ ఏ అంటే ఇక్కడ మనకు a/2 × cos b / b/2 అన్నట్టు అప్లై చేయడం జరిగిందా, అప్లై చేసేసాం. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ ఇక్కడ ఇంటూలో ఉంది కదా, ఇది 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 అంతా ఇంటూలో ఉంది కాబట్టి నీట్గా రాసేయండి. 2 2 = 4 అయిపోతుంది. ఓకే సో -1 + 2 2 = 4 ఇంకా cos a/2 cos b/2 sin c/2 అయిపోయింది. అంతేనా, ఇదే మనకు RHS. దేర్ఫోర్ LHS = RHS. ఒకసారి నీట్గా రాయండి, అంతా బాక్స్ వేసేసేయండి. అంతే చూడండి, వచ్చిందా -1 - 1 ఓకే +4 రెండు కాజులు ఒక సైన్ ఉందా చూడండి, 4 రెండు కాజులు ఒక సైన్. ఓకే అది కూడా బయటగా చూసుకోండి యాంగిల్ అనేది. ఓకే సరిపోయిందా, ఈ విధంగా అనమాట. కొంచెం చూసుకొని చేయండి మీరే, అర్థమైందే. చాలా ఈజీ కదా ఈ ప్రాబ్లము. అంతే, ఒక 2 ప్రాబ్లమ్స్ చేసినారంటే అలవాటు అయిపోతుంది మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.